हेलो हाय अंडी अंदर की हैप्पी विनायक चवती वेलकम टू माय चैनल इट्लू मी काव्य ఈరోజు మేము దోహాలో వినాయకుడి బొమ్మ తయారు చేసుకొని ఇంట్లోనే వినాయక చవితి చేసుకున్నామండి. చాలా బాగా ఎంజాయ్ చేసాం, చాలా బాగున్నాం. వినాయకుడు కూడా వినాయకుడు ఎట్లా ప్రిపేర్ చేసుకున్నాం ఒకసారి చూసుకుందాం మనం కూడా. నేనైతే ఫస్ట్ ఒక రెండు కప్పులు పసుపు తీసుకున్నా, అలాగే సేమ్ క్వాంటిటీనే మైదా పిండి కూడా రెండు కప్పులు తీసుకున్నా. మైదా పిండి, పసుపు, ఇంకా కొంచెం షుగర్ పౌడర్ కూడా తీసుకోవాలండి, ఒక 2 టేబుల్ స్పూన్ అట్లా తీసుకొని ఇవన్నీ ఒకసారి మనం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. అయిన ఇక్కడ మనకి ఇక్కడ మాకు మట్టి దొరకదు కదా, సో అందుకని మేము పసుపుతో చేసుకుంటున్నాం. నెక్స్ట్ అయితే ఇక మనలాగా బొమ్మలు అట్లా ఏముండవు కదా ఇక్కడ వినాయకుడి విగ్రహాలు, సో అయినే మన చేతితో మనం చేసుకొని పూజ చేస్తే చాలా బాగుంటుంది కదా, బాగా అనిపిస్తుంది, అసలు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అట్లా మనమే చేసుకొని పూజ చేసుకుంటే కదా. ఇప్పుడు దీనికైతే మనం కొంచెం వాటర్ కలుపుకోవాలి దాన్ని మెత్తగా, మరీ అంత గట్టిగా ఉండకూడదు. మరీ లూజ్గా ఉంటే, గట్టిగా ఉంటే పగుళ్ళు పోయినట్టు వచ్చేస్తుంది, మరీ లూజ్గా ఉంటే అది సరిగా రాదు బొమ్మ. ఫస్ట్ అయితే మనం పెద్ద రౌండ్గా ఉండనైతే తీసుకొని దాన్ని ఇట్లా మొత్తం పరుచుకునేటట్లు ఇది చేయాలి. కింద బేస్ కోసం ఇది తయారు చేసుకోవాలి మనము. దీన్ని కొంచెం థిక్గానే ఉండాలి. చేసి దాన్ని ఎడ్జస్ట్ అన్ని చివర్లు మొత్తం కట్ చేసేసి ఒక బాక్స్ స్క్వేర్ టైప్లో దీన్ని మనం తీసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలు అన్నీ కట్ చేసేసి ఇంకొండి ఇక్కడ అట్లా కట్ చేసేసినాక మనం ఫస్ట్ కాళ్ళు ప్రిపేర్ చేసుకుందాం. ఇట్లా బాక్స్లా కట్ చేసి కాళ్ళు ఒక చిన్న ముద్ద తీసుకొని రౌండ్గా ఒక చిన్న పెద్దది చేసేసి కాళ్ళు షేప్లో ఒకటి తీసుకొని రెండు ఇట్లా అతికించుకుందాం. ఈ కాళ్ళు రెండు కాళ్ళు మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి చిన్న ముద్దని తీసుకొని మనము ఆ మధ్యలో ఇట్లా పెట్టాలి. దాని తర్వాత నెక్స్ట్ మనం పంచ కడదాం వినాయకుని ఫస్ట్ కాలుకైతే. దానికోసం చిన్న రౌండ్గా చిన్న ఉండలు తీసుకొని దాన్ని అట్లా అదిమేసి సాఫ్ట్గా రౌండ్గా చేసేసి దానికి మిడిల్లో ఇట్లా కట్ చేసేయాలి. కట్ చేసి ఇంకా పంచిలాగా పంచ షేప్లో ఇట్లా కాలు కతికించాలి. మొత్తం లాస్ట్ వరకు రెండు కాళ్ళకి ఇట్లా పెట్టేయాలండి. ఇదిగోండి ఇప్పుడు నేను కట్ చేసా కదా, అలా కట్ చేసిన పార్ట్స్ అన్నీ ఒక
నెక్స్ట్ అయితే మనము చెవులు తయారు చేసుకుందాం. చెవులకి చిన్న ఉండను తీసుకొని దాన్ని ఇట్లా రౌండ్గా ఇట్లా చేసేసి దానికి మధ్యలో ఇట్లా కట్ చేసుకోవాలండి. రెండు పీసుల్లాగా హాఫ్ ఇట్లా కట్ చేసుకొని దానికి చెవులు షేప్లో ఇట్లా కొంచెం బెండ్ చేసి అతికించేయాలి. రెండు చెవుల్ని అతికించేసి చిన్న లైట్గా గీతలా పెట్టుకుంటే డిజైన్లా పెట్టుకుంటే చెవులు అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇదేంటంటే కిరీటం తయారు చేసుకుందామండి. పైన కిరీటం దాన్ని చిన్న ఉండను తీసుకొని ట్రయాంగిల్ షేప్లో చేసి కొంచెం నీట్గా చేసి పైన హెడ్ పైన కిరీటంలా సెట్ చేసుకుందాం. కాకుండా ఇట్లా కిరీటంలా సెట్ చేసి దానికి నీట్గా ఇట్లా కొంచెం వాటర్ తడి పెట్టుకొని అతికించేద్దాం లైట్గా. అలాగే నెక్స్ట్ ఇంకొకటి కూడా చిన్నది తీసుకొని దాన్ని కూడా సేమ్ రౌండ్గా ఇట్లానే చేసి దాని బ్యాక్ కిరీటం బ్యాక్న కొంచెం నీట్గా కనిపించడానికి కిరీటం బ్యాక్ ఇట్లా రౌండ్గా పెట్టుకుందాం. అలాగే దానికి చిన్నది సన్నగా ఒకటి దారం సన్నగా ఒకటి అయితే చేసి దాన్ని ఇట్లా కిరీటం చుట్టూ ఇట్లా పెట్టుకోవాలి. అలాగే నెక్స్ట్ ఇంకొక చిన్న ముద్దను తీసుకొని దాన్ని కూడా కొంచెం సన్నగా చేసి పొట్టు చుట్టూ ఇట్లా దాన్ని పెట్టాలి. ఇవ్వండి ఇట్లా పొట్టు చుట్టూ దానికి పెట్టేయాలి. దాన్ని పెట్టేసినాక అలాగే దానికి లాకెట్ లాగా చిన్నది చిన్న ముద్దని తీసుకొని ఇట్లా దానికి అతికించేసి లైట్గా చిన్న చిన్న గీతలు పెట్టేస్తే డిజైన్ అవుతుంది అది. నెక్స్ట్ ఐస్ పెట్టుకోవాలండి. కళ్ళు కోసం అయితే నేను మిరియాలని వాడుతున్నా. మిరియాలు రెండు తీసుకొని ఇట్లా కళ్ళుకి అంటే ఇట్లా పెట్టేయాలి. ఒకసారి అక్కడక్కడ పగుళ్ళు రాకుండా కొంచెం తడబెట్టుకొని లాస్ట్లో మొత్తం నీట్గా ఇట్లా చూడండి చిన్న చిన్న క్రాక్స్లా కనిపిస్తున్నాయి కదా, అవి కనిపించకుండా వాటిని చిన్న చిన్న తడి ముద్ద పెట్టుకొని వాటిని క్లోజ్ చేసుకోవాలి అట్లా. అలాగే ఇంకా హారం తయారు చేసుకుంటాను నెక్స్ట్. దాన్ని కూడా చిన్నగా సన్నగా దారంలాగా పెట్టి కిందన హారానికి కింద లాకెట్ అండి, అది లాకెట్ చేసి లాకెట్కి అట్లాగే చిన్న డిజైన్ పెట్టుకోవాలి. ఇప్పుడు దేంతో అయినా నైఫ్తో అయినా చిన్న ఏదైనా టూత్పిక్తో అయినా చిన్న చిన్నగా డిజైన్లా పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కలర్, లాస్ట్ ఇంకా మొత్తం అయిపోయింది కదా, ఇంకా వచ్చేసి కలర్ వేసేస్తున్నా. కలర్ ఏంటంటే మనము ఇంటి దగ్గర ఉన్న కుంకుమ కూడా వాడుకోవచ్చు. కుంకుమ నేనైతే రెడ్ కలర్ ఫుడ్ కలర్ అయితే తీసుకొచ్చా. అలాగే నెక్స్ట్ బ్రష్తో వేస్తే ఇంకా బాగా వస్తుంది. నా దగ్గర బ్రష్ లేదు సో అందుకని నేను కాటన్దే వేస్తున్నా. చిన్న చిన్న తీసుకొని ఏంది మొత్తం వేయట్లేదు, ఓన్లీ పంచకి అలాగే హారంకి కిరీటంకి అయితే వేసాను. ఇక్కడ చేతులకు కూడా చూడండి, చేతులకు కూడా దండ కడియాలంటారు కదా అట్లా అవి కూడా పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి దంతాలు, ఒకటి పెద్దది ఒకటి చిన్నది విరిగిపోయినట్టు ఉంటుంది కదా. ఈ దంతాలని ఏంటంటే మనము అగ్గిపుల్లలు ఉంటాయి కదా అవి, వాటిని అగ్గిపుల్లలు యూజ్ చేసి అయితే ఈ దంతాలను పెట్టాను నేను. వీడియో
ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటా ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇట్లు మీ కావ్య అలాగే పక్కన గంట సింబల్ ఉంటుంది కదా దానిపైన కూడా టంగమని ఒకటి కొట్టండి నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది